తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలైతే వెల్లడించారు హరిహరకృష్ణ విచారణలో చాలా కీలక విషయాలు వెల్లడించినట్లయితే పోలీసులు చెప్పారు ఈ కేసులో తాజాగా హరిహర కృష్ణ లవరైన నిహారికారెడ్డి అలాగే హరిహర కృష్ణ స్నేహితుడు అసన్ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి హయత్నగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు వారిద్దరికీ మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నిహారికారెడ్డిని చెంచల్గూడలోని మహిళా జైలుకు తరలించగా అసన్ను చెర్లపల్లి జైలుకు తర ారు అయితే ఈ విష ఈ కేసు మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే నవీన్ హరిహర కృష్ణ ఇంటర్ నుంచే ఫ్రెండ్స్ ఈ నవీన్కు ఇంటర్లో ఉన్నప్పుడు నిహారిక రెడ్డితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఈ క్రమంలో ఆ నవీన్ బీటెక్లో జాయిన్ అయ్యారు ఇక్కడ హరిహర కృష్ణ ఫిర్జాదిగూడలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ జాయిన్ అయ్యాడు ఈ క్రమంలో నవీన్కు ఆ అమ్మాయికి మధ్య దూరం పెరగడంతో వారి మధ్య గ్యాబ్ వచ్చింది ఈ క్రమంలోనే అమ్మాయి హరిహర కృష్ణకు దగ్గరైంది ఈ క్రమంలో ఆ నవీన్ అమ్మాయికి ఫోన్ చేయడం అమ్మాయి హరిహరికృష్ణకు ఇలా నవీన్ ఫోన్ చేస్తున్నాడని చెప్పడంతో అప్పటి నుంచి నవీన్పై హరిహరికృష్ణ కోపం పెంచుకున్నాడు అయితే ఇప్పుడు వీరు ఇంటర్లో చాలా దగ్గర స్నేహితులు చాలా బాగా ఉండేవారు కానీ అమ్మాయి విషయంలో ఇలా చేయడంతో హరిహరికృష్ణ అయితే నవీన్పై చాలా కోపం పెంచుకున్నారు ఈ క్రమంలో నవీన్ హత్య చేయాలని నిర్ణయించుకొని కొన్ని వెబ్ సిరీస్లు కానీ క్రైమ్ స్టోరీస్ కానీ యూట్యూబ్లో కానీ ఓటీటీలో కానీ క్రైమ్కు సంబంధించిన అన్ని విషయాలు హత్య ఎలా చేయాలి హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి మన సిఐడి కావచ్చు ఇప్పుడు టె టెలివిజన్లో వచ్చే సిఐడి ఇలాంటి కొన్ని క్రైమ్ వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ చూసిన హరిహరకృష్ణ నవీన్ హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు పథకం ప్రకారం మలకపేటలో ఒక సూపర్ మార్కెట్లో ఒక కత్తిని అయితే కొనుగోలు చేశాడు తర్వాత గ్లౌజ్ కూడా కొనుగోలు చేశారు ఫిబ్రవరి పదిహేడున నవీన్ నార్కట్పల్లి నుంచి హైదరాబాద్ వచ్చారు వచ్చిన తర్వాత నవీన్ హరిహర కృష్ణ బాగులోని హరిహరికృష్ణ వాళ్ళ సోదరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు ఉప్పలు వెళ్ళారు నవీన్ నవీన్ హరిహర కృష్ణ మరో స్నేహితులతో పాటు ఉప్పల్లో సినిమా కూడా చేశారు సినిమా చూశారు సారీ ఉప్పల్లో సినిమా చూశాడు సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఎల్బీ నగర్ వెళ్ళారు ఎల్బీ నగర్లో లంచ్ చేశారు అక్కడ స్నేహితుడు వెళ్ళిపోగా హరిహర కృష్ణ నవీన్ మాత్రమే టూ వీలర్పై వాళ్ళు నవీన్ ఏమన్నారంటే నేను వెళ్తాను హాస్టల్కి వెళ్తానని చెప్పడం డ్రాప్ చేస్తానని చెప్పేసి హరిహర కృష్ణ నవీన్ టూ వీలర్ పై అయితే మరి వాళ్ళు నగర్ నుంచి అంబర్పేట్స్ అంటే నార్కట్ సార్ అయితే వచ్చారు పదిహేడవ రోజు సాయంత్రం ఇది అంతా జరిగిందనమాట సో అంబర్పేటకి చేరుకోగానే వారిద్దరు అంబర్పేటలోని ఒక వైన్స్లో అయితే మద్యం కొనుగోలు చేశారు మద్యం కొనుగోలు చేసి అక్కడ మద్యం సేవించిన తర్వాత ఇంకా ముందుకెళ్ళారు ఈ క్రమంలో హరిహరికృష్ణ ఏమన్నారంటే ఇప్పుడు నైట్ ఉంది ఇప్పుడు ఏం వెళ్తావు హాస్టర్కి రేపు ఉదయం వెళ్ళాలని చెప్పేసి అయితే నవీన్ నమ్మ నవీన్కి అయితే నమ్మబలికాడు సో అలా వాళ్ళు యూటర్న్ తీసుకుని కొంచెం దూరం వచ్చిన తర్వాత నీకు అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాలని చెప్పేసి అయితే హరిహరికృష్ణ నవీన్కి చెప్పారు ఈ క్రమంలో నవీన్ హరిహర కృష్ణ అయితే ఒక నిర్మానుష్య ప్రాంతానికి అబ్దుల్లాపురం పరిసర ప్రాంతంలో అవుటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతంలో ఒక నిర్మానుష్య ప్రాంతానికి అయితే తీసుకెళ్లారు సో ఆ నిర్మానుష్య ప్రాంతం అంటే అక్కడికి ఎవరు వెళ్ళలేని చోటు మొత్తం చెట్లు పొదలతో అక్కడ ఉంది సో ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి గురించి మాట్లాడడం ఈ క్రమంలో మాట మాట పెరగడం మాట మాట పెరిగి ఆ కోపంలో హరిహర కృష్ణ కోపం అని కాదు అంటే ప్లానింగ్ ప్రకారమే ఆ అమ్మాయి గురించి విష అమ్మాయి విషయం అక్కడ లేవనెత్తి ఆ ఇద్దరి మధ్య చిన్న గొడవ చిన్నపాటి గొడవ జరిగింది ఈ గ్రామంలోనే హరిహరికృష్ణ నవీన్ గొంతు నూలమైతే హత్య చేశారు హత్య చేసిన తర్వాత కూడా అతని పగ చలానట్టుంది హత్య చేసిన తర్వాత మొండే తలాన్ని వేరు చేశారు తర్వాత గుండె చీల్చారు తర్వాత ప్రైవేట్ పార్ట్స్ వాడి పార్ట్స్ని కూడా కట్ చేశారు ఆ కట్ చేసుకున్న అవయవాలను ఒక సంచిలో గోన సంచిలో వేసుకున్నాడు అదే రోజు రాత్రి అతను బ్రహ్మనపల్లి వద్ద ఉన్న హసన్ ఇంటికి వెళ్ళాడు హసన్ ఇంటికి వెళ్ళి అక్కడ అక్కడ ఉండి అక్కడ స్నానం చేసి మరుసటి రోజు ఉదయం అయితే అతను తన లవర్కు అంటే నిహారిక రెడ్డికి అయితే ఫోన్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది వారిద్దరూ ఎర్బి బిఎన్ రెడ్డి నగర్లోని నిహారిక రెడ్డి ఇంటికి హసన్ హసన్ హరిహరికృష్ణ వెళ్ళినట్లు అక్కడ నుంచి తర్వాత కొన్ని కీలక పరిణామాలు అయితే జరిగినాయి ఈ క్రమంలో అయితే పంతొమ్మిదవ తేదీ హాస్టల్కు రాలేదని చెప్పేసి నవీన్ రే నవీన్ స్నేహితులైతే మన హరిహర కృష్ణకు ఫోన్ చేశారు అయితే అతను పదిహేడున రాత్రే వెళ్ళారని చెప్పేసి అయితే హరిహర కృష్ణ మరి నవీన్ స్నేహితులకైతే చెప్పాడు ఇందుకు సంబంధించి కొన్ని కాల్స్ కూడా మనం ఆడియో క్లిప్స్ కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ క్రమంలో కొద్ది ఫిబ్రవరి ఇరవైనా హరిహర కృష్ణ నవీన్ తండ్రి శంకర్కి ఫోన్ చేసి ఇంకా ఏంటి నవీన్ ఎటు వెళ్ళాడు కనిపించట్లేదు ఏంటి అంకులు ఏం జరిగింది మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి ఒక సాఫ్ట్ కార్నర్తో మాట్లాడారు అప్పుడు నవీన్ శంకర్ ఎప్పుడే వద్దులే బాబు వాళ్ళ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉంటాడని చెప్పేసి అయితే శంకర్ శంకర్ చెప్పడంతో అప్పటికి ఆ రోజు అయిపోయింది కానీ ఇరవై ఒకటవ తేదీ మాత్రం శంకర్ హరిహరకృష్ణకైతే ఫోన్ చేశారు ఫోన్ చేసి మరి ఇట్లా నవీన్ అయితే ఎక్కడుంది ఇంకా తెలియట్లేదు పోలీస్ స్టేషన్లో అయితే కంప్లీట్ ఇద్దామని అనుకుంటున్నాను నువ్వు వచ్చేసి హరిహరకృష్ణ అంటే సరే అంకుల్ నేను అని చెప్పేసి అయితే హరిహరకృష్ణ వచ్చా చెప్పాడు ఆ తర్వాత గంట సేపు అయిన తర్వాత కూడా రాకపోవడంతో శంకర్ మరోసారి హరిహర కృష్ణకైతే ఫోన్ చేశారు కానీ హరిహరకృష్ణ అప్పటికే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సో శంకర్ మాత్రం అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అయితే ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే కాల్ డేటా ఆధారంగా అయితే విచారణ చేపట్టారు సో కాల్ డేటా ఆధారంగా హరిహర కృష్ణ నుంచే మరి నవీన్కు ఫోన్ వెళ్ళినట్లయితే మరి వారు గుర్తించారు వెంటనే పోలీసులు హరిహర కృష్ణ ఇంటికి వెళ్ళారు కానీ అక్కడ హరిహర కృష్ణ లేరు అయితే అత్య జరిగిన అనంతరం హరిహర కృష్ణ కోదాడ ఖమ్మం విశాఖపట్నం వెళ్ళినట్లయితే మనకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చెప్పా తెలిపారు ఈ క్రమంలో హరిహర కృష్ణ ఇంటికి వెళ్ళి విచారించగా అక్కడ హరిహరికృష్ణ లేరని తేలింది అయితే ఇరవై నాలుగున అంటే ఇరవై మూడున హరిహర కృష్ణ ఇంటికి ఇంటికి అయితే వచ్చారు ఇంటికి వెళ్ళి తన తండ్రితో జరిగిన విషయాన్ని చెప్పారు ఇట్లా నేను హత్య చేశానని చెప్పేసి అయితే హరిహరికృష్ణ తండ్రితో విషయం చెప్పారు సో తండ్రి ప్రభాకర్ ఏం చెప్పారంటే హత్య చేసేవు కదా వెంటనే పోలీసులకు లొంగిపో ఎందుకంటే నువ్వు తప్ప ఎంతో కాలం తప్పించుకోలేవు అని చెప్పేసి చెప్పడంతో హరిహరికృష్ణ అయితే మరి అబ్దుల్లాపూర్ మెట్టుకొచ్చి పోలీసులకైతే లొంగిపోయారు ఈ క్రమంలో హరిహరికృష్ణ అదుపులోకి తీసుకొని ఘటనా స్థలకి వెళ్ళి మన బాడీ పార్ట్స్ను బాడీని అయితే పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకి పంపించారు ఆ తర్వాత నవీన్ కస్టడీకి కోరారు సారీ తర్వాత హరిహర కృష్ణను పోలీసులు కస్టడీకి కోరారు కోర్టు కూడా పోలీసులకు హరిహర కృష్ణ కస్టడీకి ఒప్పుకుంది సో ఈ కస్టడీలో హరిహర కృష్ణ అయితే కొన్ని సంచలన అయితే బయటపెట్టాడు ఏం జరిగింది ఎందుకు అంటే అమ్మాయి కోసమే హత్య చేసినట్లుగా అయితే ఆయన హరిహర కృష్ణ అయితే చెప్పాడు అయితే హత్య జరిగిన రోజు ఏం జరిగిందని అని చెప్పేసి అయితే ఆయన పోలీసు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు ఆ రోజు ఏం జరిగిందో అయితే హరికృష్ణ హరిహరికృష్ణ మనకు పోలీసులకు చెప్పినట్లయితే మనకు తెలుస్తుంది ఆ రోజు ఇట్లా నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లానని ఆ తర్వాత హత్య చేశానని హత్య చేసిన తర్వాత కొన్ని అవయవాలు వేరు చేశానని ఆ వేరు చేసిన అవయవాలను సంచిలో తీసుకెళ్ళానని ఆ తర్వాత అక్కడ బ్రహ్మణపల్లి వద్ద ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆ అవయవాలను పడేశానని చెప్పేసి తర్వాత అసన్నింటికి వెళ్ళాను అక్కడ స్నానం చేశానని చెప్పేసి తర్వాత రోజు ఉదయం నిహారికారెడ్డికి ఫోన్ చేశానని చెప్పేసి నిహారిక నిహారికారెడ్డిని కలిశానని ఆ తర్వాత విశాఖపట్నం కోదాడ వెళ్ళానని ఆ తర్వాత మళ్ళీ వచ్చానని ఆ తర్వాత నిహారెడ్డి నిహారికారెడ్డిని కలిసామని వాళ్ళకడ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోవడంతో ఇరవై నాలుగున మొదలుగా అయితే జరిగిన ప్రాంతాన్ని తీసి వెళ్ళి అక్కడ కొన్ని అవయవాలను తీసుకొచ్చి దగ్ధం చేశామని ఆ తర్వాత బిఎన్ రెడ్డి నగర్లోని రెడ్డికి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోవడంతో స్నానం చేసి డైరెక్ట్గా వచ్చి అబ్దుల్లాపూర్ పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా అయితే మనకు ఆ పోలీసుల విచారణలో అయితే హరిహరికృష్ణ కృష్ణ చెప్పారు సో ఈ కేసులో హరిహరి కృష్ణతో పాటు నిహారిక కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ అంటే కోర్టు కోర్టు వారికి రిమాండ్ విధించింది సో వారికి నిజం తెలుసు నిజం తెలిసినా కూడా పోలీసులు చెప్పకపోవడం అలాగే కొన్ని కాల్ రికార్డ్స్ కానీ కొన్ని వాట్సాప్ చార్ట్స్ కానీ నిహారిక ఆమె డిలేట్ చేయడం అంటే సాక్ష్యాల్ని ధ్వంసం చేసే అనే దానిపై కూడా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు అయితే హత్య జరిగిన తర్వాత కూడా నిహారిక హరిహర్ కృష్ణతో మాట్లాడినట్లు హత్య జరిగిన రోజు కొన్ని ఫొటోస్ అంటే నవీన్ రెడ్డిని హత్య చేసిన తర్వాత గుండెను చీల్చి అలాగే చేతివీలను కట్ చేసి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి ఇలా ఫోటోలు తీసి నిహారికకు పంపినట్లుగా అయితే మనకు తెలుస్తుంది సో నిహారిక ఆ ఫోటోలు తీస్తూ గుడ్ బాయ్ అంటూ కూడా రిప్లై ఇచ్చినట్లుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు సో ఈ కేసులో అంటే ఈ కేసులో మనం చూసినట్టయితే హరిహర కృష్ణ కావచ్చు నిహారిక రెడ్డి కావచ్చు చాలా తేలికగా తీసుకున్నారు అంటే చాలా తేలికగా అని వాళ్ళు చాలా సింపుల్గా తీసుకున్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు సో ఈ కేసులో మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే ఈ కేసులో మనం చాలా జీవితాలు జీవితం నవీన్ జీవితం ముగిసిపోయింది ఇప్పుడు హరిహర కృష్ణ జైలు జీవితం గడుపుతున్నారు అలాగే నిహారిక కావచ్చు ఇటు హసన్ కావచ్చు వారికి కూడా నేరచరిత ఉన్నట్టు అయితే మనకు కనిపిస్తుంది సో ఒక్క తప్పు వల్ల నలుగురు జీవితాలు అయితే కొంచెం డైలామాలు అంటే ఒకరి జీవితం కోల్పోయింది హరిహర కృష్ణ జీవితం జైలు జీవితంగా మారిపోనుంది తర్వాత ఇప్పుడు నిహారిక కావచ్చు హసన్ కావచ్చు వీరి జీవితం కూడా కాస్త నేరచరితగా మారే అవకాశం ఉంది సో చిన్న చిన్న తప్పిదాలతోని ఒక తమ జీవితాలను అయితే యువత నాశనం చేసుకుంటుంది కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించినట్లయితే ఇంత తప్పు చేసే అది కా కాదుండే అది కాదని చెప్పేసి అయితే పోలీసులు అయితే చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వన్ తెలుగు హైదరాబాద్